But it's not everything. Yeah. You cannot buy everything with money. Yeah. Right? Yeah. నీకు ఇందాక చెప్పాను కదా, ఒకడు ఉన్నాడు వరల్డ్ ఫేమస్, వరల్డ్ మొత్తానికి రిచెస్ట్ పర్సన్, కానీ అతనికి ఒక జబ్బు చేసి డిసీజ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి నువ్వు వెళ్ళి డైమండ్స్ ఇచ్చి గోల్డ్ ఇచ్చి ఏం చేసావనుకో, నాకు వద్దురా బాబు నాకు మెడిసిన్ ఇవ్వు అంటాడు. అతనికి ఏం కావాలి, ఒక ట్యాబ్లెట్ కావాలి, లేదా ఒక సిరప్ కావాలి, లేదా ఒక ట్రీట్మెంట్ కావాలి. అక్కడ ఏది ఇంపార్టెంట్, డబ్బు పనిచేయాలి, క్యూర్ చేయటం అనేది, ఆ మెడిసిన్ అనేది పనిచేసింది. మరి ఏమైంది, అలా ఇన్నాళ్ళు ప్రీవియస్లీ లగ్జరీ అనుభవించి ఐఎమ్ గ్రేట్ అనుకున్నాడు, ఏమైంది? ఏదైనా టైం వచ్చి అన్నీ ఫేస్ చేస్తుంటేనే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. అవన్నీ కూడా ముందు ఫేస్ చేయకుండా రియలైజ్ అయ్యి దాని గురించి తెలుసుకొని ఆ రియలైజేషన్తో భగవంతుని తలుచుకోవాలి. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ఐఎమ్ నథింగ్. బాడీ ఏముంది, సెన్సిటివ్ బాడీ, గట్టిగా ఇలా గిచ్చితే నొప్పి పడుతుంది, బ్లడ్ వస్తుంది, అంటే సెన్సిటివ్. ఏముంటుంది, జస్ట్ ఫిజికల్. ఒక కారులో వెళ్తే ఇంకో కారు వచ్చి గుద్దింది అనుకో, వెంటనే మనం కొలాప్స్ అయిపోతాం. దట్ ఈస్ నథింగ్. అందుకని దేన్ని చూసి గర్వపడకూడదు. ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎవరు? దేవుడు, భగవంతుడు, ద గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ కంట్రోల్. ఐఎమ్ నథింగ్, హీఈస్ ఎవ్రీథింగ్. జస్ట్ ఐఎమ్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్, దట్స్ ఇట్ అన్న. ఇది ఎప్పుడు వస్తుంది? టూ మచ్ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వా వేవ్ అంటే అప్పుడు రాదు. అందుకని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులైన వానిచ్చే మోహన్ బాగా టూ మచ్ అట్రాక్టివ్ అలా ఉంటే గనక భగవంతుడు గురించినటువంటి ఆలోచన, దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడి యొక్క గొప్పతనం అనేది అప్పుడు తెలియదు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వందో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యవానాద్ద ఉదపానే సర్వతః సంప్రదోదకే తావాన్ సర్వ సువేదేషు బ్రాహ్మణస్య విజానతః. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మ తే సంగోస్తు కర్మణి. ఏమన్నాడంటే 46లో ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఇప్పుడు నీకు బాగా దప్పకైతుంది అనుకో, వాటరు ఒక వెల్ ఉంది, ఆ బావులు ఉంటాయి కదా, ఆ బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగావు, దప్పకి తీరిందే, నీ సొల్యూషన్ దొరికిందిగా, నీకు థర్స్ట్ అనేది క్లియర్ అయిపోయింది. బావిలో వాటర్ ఉంది, నువ్వు స్నానం చేయాలి, స్నానం చేస్తావు, సొల్యూషన్ వచ్చిందిగా, ఆ వాటర్ పనిచేసిందిగా. అలానే రివర్లోకి వెళ్ళావు, రివర్ ఉంది, దప్పకైతుంది, రివర్ వాటర్ తాగావు, దప్పకి తీరిందిగా. ఏమన్నా డిఫరెన్స్ ఉందా? బావిలో వాటర్కి దీనికి డిఫరెన్స్ ఏమి లేదు. అదే స్నానం చేయాలి, రివర్లో వాటర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసావు, స్నానం అయిపోయింది. అట్లానే నువ్వు బావిలో వాటర్ తీసుకొని ఫుల్ఫిల్ చేసుకున్నావు నీ సంబంధించిన అన్ని, అలానే రివర్ వాటర్తో కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో డిఫరెంట్. అలానే వేదాలు, ద సాక్రెడ్ బుక్స్ ఉంటాయి, అందులో వేదాలు అన్నిటి గురించి ఉంటాయి, ద భగవంతుడి గురించి ఉంది, యూనివర్స్ గురించి ఉంది, సైన్స్ గురించి ఉంది, ఎవ్రీథింగ్ ఉంటాయి వేదాలు. మన వేదాలు ఉన్నాయి కదా, ఎన్ని వేదాలు, వేదాలు ఎన్ని, నాలుగు ఇప్పుడు చెప్తున్నాం కదా. అలానే ఆ యొక్క వేదాలు సమస్త ప్రయోజనములు వాణి ఎవరికి తెలుస్తాయి, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అది చదివి తెలుసుకున్న వాడికి తెలుస్తాయి దాని వాల్యూ ఏంటో, లేకపోతే జస్ట్ బుక్స్ అది చదివినోడి. ఇప్పుడు నీకు అక్కడ మెడిసిన్ బుక్స్ నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎనాటమీ ఫిజియాలజీ గురించి అట్లా అంతా ఉన్నాయి. ఒక మనిషికి డిసీజ్ వచ్చింది, అవన్నీ చదువుకొని చేసుకోరా అంటావా? ఎవరికి తెలుస్తుంది దాని గురించి, దాంట్లో చదివిన వాడికి తెలుసు. అలానే వేదాలు కానీ భగవంతుడి గురించి కానీ మనం తెలుసుకోవాలి, తెలుసుకోవటానికి ట్రై చెయ్యాలి, అప్పుడే తెలుస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మ తే సన్నోస్తు కర్మణి. అంటే విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట ఎందే నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలమునందు కాదు.
నీ కర్మనము నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగునే విద్యుక్త ధర్మమును వీడియుట ఎందు అసక్తుడవు కాకము. నువ్వేంటంటే, నీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ అండ్ డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్. ఇఫ్ యూ గెట్ ద సక్సెస్ డోంట్ థింక్ ది సక్సెస్ ఇస్ బికాస్ ఆఫ్ మీ. ఇఫ్ యూ ఫెయిల్ డోంట్ థింక్ అయ్యో ఇట్స్ బికాస్ ఆఫ్ మీ ఐ ఫెయిల్డ్ అని అట్లా అనుకోమా. పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ వితౌట్ ఫెయిల్, వితౌట్ ఎనీ ఫ్లా ఇన్ ఇట్. డూ యువర్ డ్యూటీ, లీవ్ ద యాక్షన్స్ అలోన్, లీవ్ ద యాక్షన్, లీవ్ ద రిజల్ట్స్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలా అని డూ నాట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఫెయిల్యూర్ వచ్చిందనుకో, అబ్బా ఫెయిల్యూర్ వచ్చిందంగా నాకు నా వల్ల కాదు ఇంకా నేను పోతున్నాను అని, డోంట్ లూజ్ ఇట్, డోంట్ లీవ్ ఇట్. Try for it again. Okay? అది అంటాడు అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సన్మోస కర్మని. అర్థమైందా? యోగస్థ గురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమాభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దూరే నహ్యవరం కర్మ బుద్ధిర్యోగా ధనంజయ బుద్ధౌ శరణమిశ్చ కృపణః ఫలస్యేవ చ. బుద్ధియుక్తో జహాతీహ ఉభేషు కృతే దుఃఖే. బుద్ధియుక్తో జహాతీహ ఉభేషు కృత దుష్కృతే తస్మాద్ యోగః. యోగాయ యుజ్యస్వ యోగః కర్మ సుఖౌషధం. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తప్త్వా మనీషణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్ఛంతి పదం గచ్ఛంత్య నాయయం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతిస్రజిషతి తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య సుఖస్య చ. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదేహి కిం ప్రభాషేత కిమసీత. సమాధిమగ్నమైనటువంటి చైతన్యము గలవాని లక్షణములేవి, అతడు ఏ విధంగా భాషించును, అతని భాష ఎట్టిది, అతడు ఎట్లా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు చెప్పవా అని అర్జునుడు అడుగుతున్నాడు. ఓకే. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్య దోచ్యతే. దుఃఖేష్వ ఉద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితదీర్మునిరుచ్యతే. నువ్వు ప్రాక్టీస్ చేయాలబ్బాయి. యస్ సర్వత్ర న విస్నేహత ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహారతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియార్థేభ్యస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. విషయావినివర్యంతే నిరాహారస్య దేహినః రసవజ్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. యతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రశవం మనః. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మస్పరః వశేహి యశ్చింద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ధ్యాయతో విషయాన్పుంశః ధ్యాయతో విషయాన్ పుంశః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజయేతే సంగాత్ సంజయా సంజాయతే కామః కామః క్రోధో విజాయతే. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహః స్మృతి విభ్రమః స్మృతి భంశాద్ బుద్ధినాశో బుద్ధినాశః నశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ నశ్యతి. అంటే క్రోధం, కోపం అనేది ఎప్పుడు ఉండకూడదు. కోపం అనేది ఉంటే ఎక్కువగా వచ్చిందనుకో
మోహం వస్తుంది, క్రోధము వలన అధిక మోహం వస్తుంది, మోహము వలన జ్ఞాపక శక్తి ఫర్గెట్ కదా, లూజ్ యువర్ అన్కాన్షియస్ మైండ్ కోపం వచ్చింది అనుకో, ఇంటెలిజెన్స్ అనేది నీవు ఏం ఆలోచిస్తున్నావు అనేది ఏం చేయాలి, రైట్ థింగ్ చెయ్యవు, ఎంత బ్యాడ్ ఆలోచిస్తావు. ఓకే, అంటే నీ యొక్క జ్ఞాపక శక్తి, జ్ఞాపక శక్తి అంటే మెమొరీ లూజ్ అవుతావు. మెమొరీ లూజ్ అయిందని అంటే ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అన్ని కూడా తప్పులు చేస్తావు. రాగద్వేష వియుక్త విముక్తైస్తు విషయాంద్రియాశ్చర్యన్ ఆత్మవస్వైర్వి ఏంద్రా రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇవన్నీ మీకు వచ్చు చూడు, గ్యాప్ రావటం వల్ల మర్చిపోయారు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యషు బుద్ధి పర్యవతిష్ఠతే. నాస్తి బుద్ధిర్యయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావాయతః శాంతిర శాంతిర శాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్ యన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాం భసి. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియా ఇంద్రియాభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని నిశా పశ్యతో మునిః. సకల జీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొని ఉండు సమయం. సర్వజీవులు మేల్కొని ఉండి సమయము అంతర్ముఖుడైన మనిషికి మునికి రాత్రి సమయం. అర్థమైందా? ముని ఉంటాడు, సెయింట్ ఉంటాడు, అందరూ మేలుకుతూ ఉన్నప్పుడు అతను యోగ నిద్రలో ఉంటాడు, అతనికి రాత్రి. అతను యోగ నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు సకల జనులు అందరూ నిద్రపోతారు. అపూర్య మనమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతి నప్నోతి మకామి కామి విహయ కర్మాన విహయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చారతి నిస్పృహః నిర్మమో నిరంకారః శశాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నయనం ప్రాప్య విముహ్యతి. అందుకని ఇక్కడ చూడు, ఇందులో చాలా మంచి శ్లోకం ఇది. విహయా కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మయో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. ఇప్పుడు చూడు, నీ డ్యూటీని నువ్వు ప్రశాంతంగా చేస్తూ దేని మీద అన్నిటి మీద ఆశలు కోరికలు టూ మచ్గా ఉన్నాయి అనుకో, వాటి వెనకాలే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇట్లా అన్ని పెట్టుకుంటా అన్నిటి మీద లవ్ అండ్ ఎఫెక్షన్ టూ మచ్గా పెట్టుకొని అవన్నీ చేసిన వాడికి ఎవరు హ్యాపీగా ఉంటారు? నీ డ్యూటీని నువ్వు పెర్ఫామ్ చేస్తూ నీ యొక్క కెపాసిటీకి ఏదంతే వస్తుందో అదే తీసుకో. ఇప్పుడు నేనులాగా ఏదన్నా ఉంది, ఫుడ్ ఉంది అక్కడ, ఇలా తీసుకున్నా, నా చెయ్యి పెద్దది, నాకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాదం పప్పులు ఉన్నాయి, ఆల్మండ్స్ ఉన్నాయి, నేను ఇట్లా తీసుకున్న ఆల్మండ్స్ నాకు కౌంట్ చేస్తే నాకు 50 వచ్చింది. నీది చిన్న చెయ్యి, నువ్వు చెయ్యి పెట్టావు అనుకో, నీకు 25 వస్తాయి. నన్ను చూసి వాడికి 50 వచ్చినా నాకు 25 ఏనా అని అంటే నీకు హ్యాపీ ఉండదు. దట్స్ వై కెన్ డూ యూ విల్ నాట్ ఎంజాయ్ విత్ దట్ 25 ఆల్మండ్స్ దట్ యూ గెట్ యూ గాట్ ఎంజాయ్ విత్ వాట్ యూ హ్యావ్, డోంట్ బి టూ మచ్ ఫాండ్ ఆఫ్ ఈవెన్ ఎవ్రీథింగ్. దానివల్ల ఎంజాయ్మెంట్ ఉండదు అంటున్నాడు. దట్స్ ట్రూ, ఇది ప్రాక్టికల్గా మీకు లైఫ్లో పోను పోను మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. అందుకని దేవుడు భగవద్గీత ఎందుకని చదవమంటారంటే, మన ప్రాక్టికల్ లైఫ్లో మనం ఏదైతే ఫేస్ చేస్తామో వాటి గురించి అన్నీ చెప్పాడు భగవంతుడు. ఇలా ఉండండి, ఇలా ఉండద్దు, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇలా థింక్ చేయండి, అలా థింక్ చేయొద్దు, అన్నీ చెప్పాడు ఇందులో. ఇవన్నీ కనుక పాటిస్తే
లైఫ్లో మనకు ప్రాబ్లమ్సే రావు. ప్రాబ్లం అనేదే రాదు, డిసప్పాయింట్మెంటే ఉండదు, డిఫీటే ఉండదు. ఇవన్నీ మళ్ళీ తర్వాత చెప్తానా. మూడవ అధ్యాయం, తృతీయ అధ్యాయం, కర్మయోగ తృతీయోధ్యాయ. అర్జున ఉవాచ, జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం యోగమసీవ మే తదేకం వదనిశ్చిత్యయేన శ్రేయో హమాప్నుయామ్. లోకేస్మిన్ వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. న కర్మనామనారంభాత్ నైష్కార్యం పురుషోశ్రుతే న చ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిర్. ఇందులో చాలా మీనింగ్లు ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకున్నాం. కర్మేంద్రియాని సంయమ్య ఆస్తే మనసాస్మరణ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిత్రాచార స ఉచ్యతే. యస్త్వింద్రియాని మనస నియమ్య రభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తః స విశిష్యతే. నియతం కురు కర్మత్వం నిత్యం నియతం నియతం కురు కర్మత్వం కౌంతేయ ముక్తసంగః సమాచరః. సక యజ్ఞః ప్రజా పృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రశవిశ్వద్వపేశవో స్త్విష్టకామదుః. ఇది ఆల్రెడీ నేను ఈ శ్లోకం హోమాల గురించి, యజ్ఞ యాగాదుల గురించి ఇందులో ఉంటుంది. హవన్ చేస్తాం కదా, హోమం చేస్తాం కదా, వాటి గురించి అన్ని చేస్తాం. ఇది నేను మల్లాదిలో కూడా అప్పుడు అందరికి చదివి వినిపించాను. ఇది అర్థమైందా? సగ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వేషమో దేవాన్ భావయంతానేన తే దేవ భవాన్ భావయంతువః పరస్పరం భావయంత శ్రేయః ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్ధత్తాన ప్రధాయిభ్యో యోగ్యస్తేన ఏషః. ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను మళ్ళీ. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషహై భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మ కారణాత్. ఓకే, అన్నాత్ భవంతి భూతాని పర్జన్య పర్జన్యాదన్న సమంభః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. యజ్ఞం యొక్క ఇంపార్టెన్స్ చెప్పాడు. హోమం చెయ్యాలి, దానివల్లే అన్ని మంచి పంట వర్షాలు పడతాయి. పంటలో వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండుతాయి. చదివా? అంతే కదా మీనింగ్. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రచిక్షితం. నియమిత కర్మలు వేదములందు నిర్దేశించబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచేత సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. అంత గొప్పవన్నమాట యజ్ఞ యాగాదులన్నీ చేయటం అన్నమాట. వేదాలు చదువుకుంటే వేదాలలో కూడా మనం ఎలా చేయాలనేది, అన్నీ మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా బతకాలనేది కూడా ఉంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్త యతీహయః అఘాయురింద్రియో యా రామో మోగం పారత సజీవతి. ఈ విధంగా వేదాలు చెప్పినాయి. వేదాలు ఏమని చెప్పినాయి? యజ్ఞచక్రమును జీవితమును అనుసరించిన వాడు నిక్కముగా పాప జీవను
డగును కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనము గడుపుచున్నాడు. ఓన్లీ తింటాం, కడుపు కోసం తింటాం, పడుకోవటం, మళ్ళీ వదలటం, మళ్ళీ తింటాం, ఇట్లా చేస్తే ఆ బతకటం ఎందుకు అంటున్నాడు దేవుడు. నీకంటూ ఒక డ్యూటీస్ని ఏర్పాటు చేస్తారు, ఆ డ్యూటీస్ని చెయ్యండి, ఆ డ్యూటీస్ని చెయ్యాలి అంటాడు. యస్వాత్మరతిరేవ స్యాదాత్మా తృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఆత్మ సోల్ అనేది ప్రధానంగా పెట్టుకొని చూసుకోవాలి, బాడీ కోసం మంచిగా చేయకూడదు. హరే రామ రే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. రాధాకృష్ణ భగవానికి జై. మీరు ఎక్కడి వరకు అయ్యింది? భక్తి యోగం వరకు, కర్మయోగంలో 17వ శ్లోకం వరకు అయింది. ఇక 18వ శ్లోకం నుంచి రేపు రాగ పారుతూ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి, ఇప్పుడు రివిజన్ అంతే, చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ రివిజన్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి నీకు టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేసుకొని రివిజన్ చేసుకో, నీకు ఆ శ్లోకాలన్నీ నీట్గా వస్తాయి. తర్వాత మళ్ళీ ఆ మీనింగ్ చెప్పేటప్పుడు నీకు ఇంకా బాగా ఎక్కుద్ది. ఓకే. ఇది ఆగిపోయిందే.